హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ యాజ్ యూజువల్ నిన్నటి ఇచ్చిన క్వశ్చన్ ఇది ఈ క్వశ్చన్ అండి యూపీఎస్సీలో ఇచ్చినప్పుడు చాలామంది తప్పు పెట్టారు దీన్ని యాక్చువల్గా మనకి జనరల్గా ఏం చెప్తారంటే సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఈజీ టు ఆన్సర్ అని అంటారు దెర్ ఈజీ టు ఆన్సర్ ఓన్లీ వెన్ ద క్వశ్చన్ ఈజ్ బీయింగ్ ఆస్డ్ విత్ ఫ్యాక్చువల్ నాలెడ్జ్ బట్ ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ అప్లికేషన్ ఓరియంటెడ్ లైక్ దిస్ ఇట్ ఈస్ క్వైట్ డిఫికల్ట్ టు ఆన్సర్ సచ్ క్వషన్ చూడండి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటి జనరల్గా మన దేశంలో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఉంటుంది సో చాలామంది దీనికి ఆన్సర్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా బెటర్ అయ్యారు సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఒక చట్టాన్ని పార్లమెంట్లో చేసేటప్పుడు లేదా చట్టసభల్లో ఒక చట్టాన్ని చేసేటప్పుడు ఆ చట్టం చేయడానికి కావాల్సినటువంటి ప్రక్రియలను రాజ్యాంగంలో చెప్పినట్టు పా ఫాలో అయ్యారా లేదా అంతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో ప్రవేశపెట్టాలి దానికి ఎంతో మెజార్టీ సింపుల్ మెజారిటీతో పాస్ అవ్వాలి తర్వాత రాజ్యసభకు వెళ్ళాలి తర్వాత అది మెజార్టీతో పాస్ అవ్వాలి ఇలా ఓ ప్రక్రియ ఉంటుందిగా తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలి సంతకం పెట్టాలి అలా కేవలం రాజ్యాంగంలో ఆ బిల్లుకి సంబంధించినటువంటి ఆ ప్రొసీజర్ని ఫాలో అయ్యారా లేదా ఆ చట్టం లోపలేముంది అనవసరం అది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా కానీ మేనకా గాంధీ కేసులో ఈ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాగా మార్చింది సుప్రీంకోర్టు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటంటే కేవలం యాక్చువల్గా ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంటుంది ఈ కాన్సెప్ట్ కేవలం ఒక చట్టం తీసుకొచ్చేటప్పుడు ప్రొసీజర్ మాత్రమే కాదు ఆ చట్టం కూడా న్యాయబద్ధంగా ఉండాలి అంటే చట్టం లోపల ఉన్నటువంటి నియమ నిబంధనలు న్యాయబద్ధంగా ఉండేటట్టుగా చేయాలి సో దాన్ని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటారు సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఫెయిర్ అప్లికేషన్ ఆఫ్ లా ఇక ఈరోజు టాపిక్లో కనుక మనం వెళ్తే ఉమెన్ రిప్రజెంటేషన్ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ రాజకీయాలలో ఆడవారి యొక్క పాత్ర ఇటీవల కాలంలో మన దేశంలో పెరుగుతున్నట్టు అనిపిస్తున్నప్పటికీ కూడా గణాంకాలు మాత్రం ఆ విధంగా పెరుగుతున్నట్టు చెప్పట్లేదు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో కూడా పార్లమెంటులో లోక్సభలో ఎన్నికైనటువంటి ఆడవారి యొక్క సంఖ్య అనేటటువంటి తగ్గింది ఈ సంఖ్య పాకిస్తాన్ కన్నా తక్కువ ఉంది అంటే విచిత్రం కూడా కాదు పొలిటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వమెన్ ఇన్ ఇండియా ఈజ్ లెస్ దెన్ పాకిస్తాన్ సో కాబట్టి మన దేశంలో రాజకీయాలలో ఎందుకు ఆడవారి యొక్క ప్రాధాన్యత లేదా పాత్ర తగ్గుతోంది అనేటటువంటి అంశాన్ని న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రూపంలో వచ్చింది దీనికి సంబంధించి అసలు భారత పార్లమెంట్లో ఆడవారి యొక్క రిప్రజెంటేషన్ అంటే వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ఎంతవరకు ఉంది అలాగే రాష్ట్ర చట్టసభల్లో ఎంతవరకు ఉంది ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది మన దేశంలో ఆడవారి యొక్క ప్రాతినిధ్యం తక్కువగా ఉండడానికి గల కారణాలు ఏంటి దీనికి సంబంధించి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంటి అలాగే ఉమెన్ రిజర్వేషన్ బిల్ నూట ఆరవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు దాని గురించి ఒక గ్లిమ్స్ ఆఫ్ లుక్ చూద్దాం చూస్తే ఇటీవల కాలంలో యూకేలో ఎన్నికలు జరిగాయి రిషి సునాక్ ప్రభుత్వం ఓడిపోయి లేబర్ పార్టీ గెలిచింది స్టార్మర్ నేతృత్వంలో సో అక్కడ యూకేలో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో దాదాపుగా మన లోక్సభ లాంటి అక్కడ కూడా ఒకటి ఉంటుంది హౌస్ ఆఫ్ కామన్స్ అందులో నలభై శాతం మంది ఆడవాళ్ళే ప్రాతినిధ్యానికి వహించారు సో ఆబ్వియస్గా ఇది యూకేలో ఉన్నటువంటి ఆడవారి యొక్క రాజకీయ నేపథ్యాన్ని అలాగే ఆడవారి యొక్క రాజకీయ ప్రాతినిధ్యాన్ని తెలియజేస్తుంది కానీ భారతదేశం మాత్రం మిగతా దేశాలతో పోల్చుకుంటే గ్లోబల్ యావరేజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే భారత పార్లమెంట్లో మాత్రం ఈ నెంబర్ కన్నా చాలా తక్కువగా ఆడవారి యొక్క ప్రాతినిధ్యం అనేటటువంటిది ఉంది సో దీంట్లో ముఖ్యంగా భారత పార్లమెంట్లో ఆడవారి యొక్క ప్రాతినిధ్యం ఏంటి అని కనుక మనం చూస్తే ఉమెన్ రిప్రజెంటేషన్ రెండు వేల నాలుగు నుంచి కూడా కన్సిస్టెంట్గా ఐదు నుంచి పది శాతం పెరుగుతూ వస్తుంది అయితే పద్దెనిమిదవ లోక్సభకు వచ్చేటప్పటికి ఈ యొక్క పర్సంటేజ్ అనేటటువంటిది అంటే మొత్తం నెంబర్స్ని బట్టి చూసుకుంటే మనకు ఐదు వందల యాభై మ్యాగ్జిమం లిమిట్ ఉండొచ్చు అందులో మన నెంబర్స్ ప్రకారం చూసుకుంటే పదమూడు పాయింట్ ఆరు శాతం మంది మాత్రమే ఆడవారు ఉన్నారు రాజ్యసభలో ఇది పదమూడు శాతంగా ఉంది సో నెంబర్ ఆఫ్ ఉమెన్ కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తులను కూడా మీరు చూస్తే గత పదిహేను ఉంది భారతదేశంలో చట్టసభలకు పోటీ చేస్తున్నటువంటి మహిళల యొక్క నెంబర్ అనేటటువంటిది పెరిగింది పంతొమ్మిది వందల యాభై ఏడులో కేవలం లోక్సభలో నలభై ఐదు ఉమెన్ కంటె కంటెస్ట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో దాదాపుగా ఏడు వందల తొంభై తొమ్మిది మంది ఆడవారు ఎన్నికల్లో పోటీ చేయడం అనేటటువంటి జరిగింది అయితే మొత్తం క్యాండిడేట్స్లో చూసుకుంటే తొమ్మిది పాయింట్ ఐదు శాతమే అంటే మిగతా వాళ్ళంతరూ కూడా మగవారే ఉన్నారు అంటే మీరు ఇక్కడ ఏడు వందల తొంభై తొమ్మిది అంటే పెద్ద నెంబర్ అని అనుకోమాకండి ఎందుకంటే ఐదు వందల యాభై పార్లమెంట్ సీట్లైనా వేసుకుంటే మీరు అంటే నేను లెక్క కోసం చెప్తున్నాను ఐదు వందల నలభై ఐదు మళ్ళీ అందులో ఇవన్నీ పక్కన పెట్టండి జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ నెంబర్ ఇన్ ఈ యొక్క ఒక్కొక్క సీటుకి కనీసం పది మంది పోటీ చేస్తారు అంటే ఆ లెక్కను చూసుకున్న ఐదు వేల ఐదు వందల మంది పోటీ చేస్తారు మళ్ళీ అసెంబ్లీలో లెక్క పెట్టుకుంటే ఇంకొక పదివేలు ఉంటారు ఈజీగా అంటే ఒక పదిహేను ఇరవై వేల మందిలో ఆడవారు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది మందే ఉన్నారు అంటే ఆడవారి యొక్క ప్రాతినిధ్యం అనేటటువంటిది రాజకీయాల్లో ఆడవారి యొక్క పాత్ర అనేటటువంటి చాలా తక్కువగా ఉంది అయితే ఎక్కువగా ఎంపీలు కలిగినటువంటి రాష్ట్రం ఏది ఉంది అంటే వెస్ట్ బెంగాల్ ఉంది ఆబ్వియస్గా మహిళా మోత్రా గారి దగ్గర నుంచి తృణమూల్ కాంగ్రెస్ హెడ్ అయినటువంటి మమతా బెనర్జీ గారి వరకు కూడా ఆడవారి ప్రాధాన్యత కొంచెం వెస్ట్ బెంగాల్లో ఎప్పుడు కూడా ఎక్కువగానే కనిపిస్తుంది ఇటీవల కాలంలో సో దాదాపుగా మనకి పదకొండు మంది ఎంపీలు ఈ యొక్క వెస్ట్ బెంగాల్ నుంచి ఎలక్ట్ అయినటువంటి ఎంపీలు ఉన్నారు అలాగే తృణమూల్ కాంగ్రెస్ హయ్యెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ ఉమెన్ లోక్సభలో ఉన్నారట మొత్తంగా అది పద్దెనిమిదవ లోక్సభలో ముప్పై ఎనిమిది శాతంగా తృణమూల్ కాంగ్రెస్ నుంచి మనం చెప్పచ్చు అంటే తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఉన్న వాళ్ళలో ముప్పై ఎనిమిది మంది ముప్పై ఎనిమిది శాతం మంది ఆడవారే ఉండడం అనేటటువంటిది గమనార్హం అలాగే ఇండియన్ ఉమెన్ రిప్రజెంటేషన్ గ్లోబల్ యావరేజ్ అని అనుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు శాతం ప్రతి దేశంలోనే ఉన్నటువంటి పార్లమెంటుల్లో చట్టసభల్లో ఇరవై ఐదు శాతం మంది మహిళలు ఉంటున్నారు గ్లోబల్ యావరేజ్గా చూసుకుంటే కానీ భారతదేశంలో అంతకన్నా తక్కువ ఉంది తక్కువ కాదు ఇందులో సగం ఉంది చూడండి పదమూడు పాయింట్ ఆరు అంటే అటు ఇటుగా ఇరవై ఐదులో సగమే సో ఆ రకంగా మనం చూసుకోవాలి అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే కంట్రీ వైజ్ డేటా స్వీడన్ అత్యధికంగా నలభై ఆరు శాతం ఉంది అక్కడేమీ మరి రిజర్వేషన్స్ ఇవ్వలేదు చాలామంది ఇదో ఒకటి చెప్తున్నారు కదా ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ ఇస్తే ఆడవారి యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది అని అప్పుడు ప్రాక్సీస్ పెరుగుతారు అంతే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చాం డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఏమైంది ఆడవారు ఎన్నికల్లో పాల్గొంటారు భర్త మాత్రం సర్పంచ్గా అజమాయిషిని చలాయిస్తారు ఇలాంటి ఉదాహరణలు మనం ఎన్ని చూడలేదు అదేదో బెండప్పార ఆరంపి అనేదో సినిమా ఉంటుంది లేదా సంథింగ్ ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్ అందులో కూడా కృష్ణ భగవాన్ వాళ్ళ ఆవిడ సర్పంచ్ అయితే మొత్తం అంతా కూడా ఇతనే చూస్తుంటాడు సో అలా ప్రాగ్జీస్ పెరుగుతారే తప్ప రిజర్వేషన్లు పెరగడం వల్ల ఆడవారి ప్రాతినిధ్యం పెరుగుతుంది ఆడవారు ఎక్కువగా రాజకీయాల్లోకి వస్తారు అనేటటువంటిది కరెక్ట్ అయినటువంటి స్టాటస్టిక్స్ కాదు ఎందుకు అంటే స్వహతాగా మనకి పాలిటిక్స్లో ఎప్పుడు కూడా ఆ ఇంట్రెస్ట్ అనేటటువంటిది ఉండాలి చదువుకున్న వాళ్ళకి పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ లేకపోవడం వల్లనే చదువు లేని వాళ్ళు క్రిమినల్స్ ఎక్కువగా పాలిటిక్స్లోకి వస్తున్నారు ఉదాహరణకి నాకు మా స్కూల్ డేస్ బాగా గుర్తున్నాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ అనుకుంటా సెవెంత్ క్లాస్లోనే ఇప్పుడు అందరినీ లేపి నువ్వేమవుతావు నువ్వేమవుతావు నువ్వేమంటావు అని అడిగితే మా క్లాస్లో ఒక పొలిటీషియన్ అన్నాడు అందరూ నవ్వారు ఆ నవ్విలో నేను కూడా ఉన్నాను కానీ ఇప్పుడు ఆలోచిస్తే అప్పట్లోనే వాడికి అంత ఉందన్నమాట పొలిటీషియన్ అవ్వాలనేటటువంటిది అంటే పొలిటీషియన్ అవ్వాలనేటటువంటిది అదొక కెరియర్ కాదు అనేటటువంటి ఒక భ్రమని మనం చిన్నప్పటి నుంచే మనం బుర్రలో పెట్టుకుంటున్నాం సో ఇట్ ఈస్ నాట్ రైట్ సో కాబట్టి అందులోనే భాగంగా స్వీడన్లో కోటా లేదు అయినా పార్లమెంట్లో కోటా లేదు కానీ రాజకీయ పార్టీలు సొంతంగా తమంతట తామే కోటా కల్పించాయి సో నలభై ఆరు శాతం అంటే స్వతహాగా వాళ్ళే మహిళల్ని ఎంకరేజ్ చేస్తున్నారు సౌత్ ఆఫ్రికాలో నలభై ఐదు శాతం ఉన్నారు ఉమెన్ ఎలక్టెడ్ ఉమెన్ ఆస్ట్రేలియాలో ముప్పై ఎనిమిది జర్మనీ ముప్పై ఐదు పాకిస్తాన్ ఆఖరికి మనకన్నా దిక్కుమాల దేశం అని చెప్పుకుంటాం మనం పదహారు శాతం ఉన్నారు అక్కడ కూడా రిజర్వేషన్స్ ఇచ్చారు పార్లమెంట్లో యాక్చువల్గా బంగ్లాదేశ్లో ఇరవై శాతం ఉన్నారు యుఎస్లో ఇరవై తొమ్మిది శాతం ఉన్నారు యుఎస్లో కూడా పాట్రియారికల్ సొసైటీనే ప్యాట్రియారికల్ ఏం కాదు కానీ భారతదేశంలో కేవలం పదమూడు శాతమే ఉన్నారు కానీ నెంబర్ కొద్ది చూస్తే మన జనాభా ఎక్కువ కాబట్టి అక్కడ పర్సంటేజ్ తక్కువ కనిపించవచ్చు దట్ ఐ అగ్రీ సో అలాగే మనం చూసుకుంటే కనుక హిస్టారికల్ కంపారిజన్ పదహారవ లోక్సభలో అరవై నాలుగు ఉమెన్ ఎంపీస్ ఉన్నారు పార్లమెంట్లో పదిహేడవ లోక్సభలో డెబ్బై ఎనిమిది ఉన్నారు అది హయ్యెస్ట్ పద్దెనిమిదవ లోక్సభలో డెబ్బై నాలుగు ఉన్నారు అఫ్ కోర్స్ ఇది కూడా పెరిగేదే కానీ కొంతమంది చనిపోయారు కొంతమంది ఏమో ఎన్నికల్లో గెలవలేదు యాక్చువల్గా మనకి పదిహేడవ లోక్సభ పదహారవ లోక్సభ అప్పుడు సుష్మా స్వరాజ్ గారు వీళ్ళందరూ ఉండే అయితే ఇప్పుడు పద్దెనిమిదవ లోక్సభకు వచ్చేసేటప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది కూడా స్మృతి ఇరానీ లాంటి వాళ్ళు ఓడిపోయారు కదా సో ఇది మనం చూడాల్సింది అలాగే స్టేట్ లెజిస్లేచర్స్లో కనుక మనం చూస్తే అసెంబ్లీలలో కేవలం వెమెన్ తొమ్మిది శాతం మాత్రమే ఉన్నారు ఏ అసెంబ్లీలోని కూడా ఇరవై శాతానికి మించి ఆడవారి ప్రాతినిధ్యం అనేటటువంటిది లేదు అత్యధికంగా నాకు అదే ఎప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు ఛత్తీస్గఢ్లో హయ్యెస్ట్ ఉన్నారు అక్కడ కూడా పద్దెనిమిది శాతం ఉన్నారు ఇందా చెప్పాను కదా ఎప్పుడు అనిపిస్తూ ఉంటుందని ఛత్తీస్గఢ్ ఎక్కువగా ఎస్టీ పాపులేషన్ మనమేమో వీళ్ళని ఆదివాసీలు కొండల్లో బ్రతుకుతారు అని అంటాం వాళ్ళు చాలా అద్భుతం కదా మిగతా దేశంతో పోల్చుకుంటే ఆడవారిని సరిసమానంగా చూస్తున్నారు వాళ్ళ యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచుతున్నారు చట్టసభల్లో ఆడవారిని ఎంకరేజ్ చేస్తున్నారు దీనికన్నా అద్భుతమైన డెవలప్మెంట్ ఉండి అద్భుతమైన రోడ్లు వేసేసుకుని ఒక వంద బిల్డింగ్లు కట్టుకొని ఏసీల్లో బ్రతుకుతూ ఆడవారిని ఇంకా కింద స్థాయిలోనే చూసేటటువంటి సమాజంతో పోలిస్తే ఈ సమాజం చాలా బె బెటర్ కదా సో అలాంటి సమాజానికి వెళ్ళిపోతే ఇంకా హ్యాపీ కదా సో కాబట్టి ఎప్పుడూ కూడా ఈ ఆదివాసీలు అని అంటాం కదా అసలు అది దట్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ లైఫ్ అఫ్ కోర్స్ కొన్ని ఎమ్యూనిటీస్ ఉండవు అనుకోండి దాట్స్ అ డిఫరెంట్ థింగ్ సో ఈ రకంగా మనం చూడవచ్చు అలాగే గ్లోబల్ సినారియో చూస్తే నూట ఎనభై దేశాల్లో ఆడవారి ప్రాతినిధ్యానికి సంబంధించి భారతదేశం యొక్క ర్యాంక్ నూట నలభై మూడు ఇందాక చెప్పినట్టుగా స్వీడన్లో అత్యధికంగా నలభై ఆరు శాతం ఉన్నారు సౌత్ ఆఫ్రికా ఇంకా మిగతా దేశాల లిస్ట్ కూడా ఇచ్చాను ఇండియా వియత్నాం ఫిలిప్పీన్స్ పాకిస్తాన్ చైనా లాంటి దేశాల వెనకబడి ఉంది సో కాబట్టి ఖచ్చితంగా ఆడవారి యొక్క ప్రాతినిధ్యం అనేటటువంటి పెంచాలి దీనికి గల కారణాలు ఏంటంటే ముందుగా సోషియో కల్చరల్ బ్యారియర్స్ ముందు మన వాళ్ళు ఏదన్నా ఫస్ట్ మాట్లాడగానే కల్చర్ అంటారు కల్చర్ అని అనగానే మనం అసలు మన సంస్కృతి సాంప్రదాయాలు ఇది కాదు ఆడవారు ఇలా ఉండకూడదు ఆడవారు అలా ఉండకూడదు మగవాళ్ళు మందు తాగాలని ఉందండి సంస్కృతిలో లేదా మగవారు ఇంకోటి ఏదో చేయాలని ఉందండి సంస్కృతిలో లేదు కదా మరి సంస్కృతి అనేటటువంటిది కేవలం ఆడవారికి ఆపాదించబడిందా మగవాళ్ళకి లేదా సో కాబట్టి సంస్కృతిలో అందరూ భాగమే మహాభారతంలో ఎక్కడ ఉంటుంది సంస్కృత అనేది మామిడి పండు లాంటిది ఒకసారి పుల్లగా ఉంటుంది కొంతమంది నచ్చుతుంది అయ్యాక అందరికీ నచ్చుతుంది కుళ్ళిపోయిన తర్వాత ఎవరికి నచ్చదు సో కాబట్టి సంస్కృతి కూడా కాలంతో పాటు మారుతూ ఉంటుంది సంస్కృతి ఎప్పుడు ఒకేలా ఉండదు కల్చర్ ఈజ్ టెన్ టు చేంజెస్ అయితే సోషియో కల్చరల్ బ్యారియర్స్లో భాగంగా మనం పాట్రియారికల్ సొసైటీ అంటే మనది ఎక్కువగా పురుషాధిక్యం సమాజం ఇందులో భాగంగా ఆడవాళ్ళు చట్ట సభల్లో పొలిటీషియన్ అవుతాను ఇలాంటివి చెప్పామనుకోండి మనం అమ్మ బాబో ఏంటి అలా అవడం ఏంటి అసలు ఉన్నాం మనం బయటకు అడుగు పెట్టకూడదు ఇలాంటివన్నీ చెప్తాం అంటే జనరల్గా మనకు ఒక సామెత ఉంది గాంధీ పుట్టాలని అనుకుంటాం పక్కింట్లో పుట్టాలని అనుకుంటాం మన ఇంట్లో పుట్టాలని అనుకోం అలాగే పొలిటికల్ పార్టీ డైనమిక్స్ చాలా రాజకీయ పార్టీలు కూడా ఎక్కువగా ఆడవారికి సీట్లు ఇస్తే ఓడిపోతామేమో అక్కడ గెలిచేటటువంటి అవకాశం లేదేమో ఇలాంటి ఆలోచనలోనే ఉన్నాయి అలాగే ఎక్కువగా మజిల్ పవర్ మనీ పవర్ ఉన్నటువంటి మగవారికి పురుషాధిక్య సమాజంలో ఎక్కువగా వాళ్ళకే మనము జనరల్గా ఈ అవకాశం కల్పించేటటువంటిది ఉంటుంది అలాగే ఎలక్టోరల్ సిస్టమ్ మన ఎలక్టోరల్ సిస్టమే అది అంటే మనం జనరల్గానే అసలు పాలిటీషియన్స్ని ఒక స్టార్లా చూస్తాం అన్నా నేను చచ్చిపోతాను ఎందుకు చచ్చిపోవడం ఓటేసిరా చాలు ఎవరి కోసమో చచ్చిపోకర్లేదు సినిమా యాక్టర్లకు కానీ దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్స్ అంతే ప్రతివాడు ప్రతివాడికి వాడికి వాడివాడి పని చేసుకుంటాడు సో రాజకీయ నాయకుడైనా ఆయన పని ఆయన చేసుకుంటాడు సినిమా యాక్టర్ అయినా ఆయన పని ఆయన చేసుకుంటాడు హీరోయిన్ అయినా ఆమె పని ఆమె చేసుకుంటుంది నువ్వు నీ పని చేసుకొని నేను నా పని చేసుకుంటా అంతే సో దానికి ఫ్యాన్ ఫాలోయింగ్స్ చచ్చిపోవడాలు ఆత్మహత్య చేసుకోవడాలు ఈ పిచ్చి ఉండకూడదు అనమాట ఇది ముఖ్యంగా పురుషుల మీద చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే అతన్ని దైవంగా భావించేటటువంటి ఒక దిక్కుమాలిన సంస్కృతికి భారతదేశం ఎప్పుడూ కూడా తెరతీస్తూ ఉంటుంది సో కాబట్టి ఎలక్టోరల్ సిస్టంలో ఆడవారిని నమ్మం మనం నాలుగు ఇన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ బ్యారియర్స్ అంటే మనకి జనరల్గానే కొన్ని యూనో ఇన్స్టిట్యూషనల్ బ్యారియర్స్ పెట్టుకున్నాం మనం అంటే ఇప్పుడు మనం ఒక పెళ్ళి అనేటటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ ఉంటుంది సో ఇందులో ఎక్కువగా ఆడవారిని కొంచెం తక్కువ చేసుకోవడం కొంచెం మగవారికి ఎక్కువగా చూడడం ఇట్లాంటి మనకి కొన్ని బ్యారియర్స్ అనేటటువంటివి సర్వసాధారణంగానే ప్రతి సమాజంలో కూడా ఉంటాయి అలాగే అసలు రాజకీయ నాయకులకే అసలు ఆలోచన లేదు పొలిటికల్ వెల్ అసలు వాళ్ళు ఎక్కువగా ఆడవారిని ప్రోత్సహించాలి ఏం లేదు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కొంచెం ఎక్కువ ప్రోత్సహిస్తాం అలాగే మెజాస్ మనం తీసుకున్నవి ఏంటంటే ఎప్పుడో పంతొమ్మిది తొంభై రెండు తొంభై మూడులో డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా స్థానిక ప్రభుత్వాల్లో ఆడవాళ్ళకి రిజర్వేషన్ కల్పించాం కానీ కల్పిస్తే దానివల్ల ఏమైంది ప్రాక్సీస్ వచ్చారు అంటే ఏంటి ఆవిడ ఒరిజినల్ సర్పంచ్ కానీ ఈయన సర్పంచ్ అని తిరుగుతాడు నాకు అలాంటి వాళ్ళు ఒక ఐదు ఆరుగురు తెలుసు పర్సనల్గా నూట ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం చేసాం ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు పార్లమెంట్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఉమెన్కి ఇవ్వబోతున్నారు థింగ్ వాలంటరీగా రాజకీయ పార్టీలు కోటాలు ఇవ్వాలి జార్ఖండ్ ముక్తి మోర్చా ఇస్తుంది నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఎన్సీసీపీ ఎన్సీపీ ఉంది కదా శరద్ పవార్ శరద్ పవార్ గారి పార్టీ వాళ్ళు ఇస్తున్నారు సో ఇలాంటి చాలా రాజకీయ పార్టీలు సొంతంగానే ఆడవాళ్ళకి కోటాలు ప్రకటించాయి సో ఆ రకంగా ఎక్కువగా ఆడవాళ్ళకి ప్రాతినిధ్యం ఇస్తారు అలాగే ఎంపవరింగ్ స్కీమ్స్ అంటే మనం తీసుకొచ్చేటటువంటి బేటీ బచావు బేటీ పడావ్ స్టెప్ స్కీమ్ ఒకటి ఇట్లాంటి కొన్ని స్కీమ్లు ఉన్నాయి దీని ద్వారా ఆ ఆడవారి యొక్క సాధికారత అనేటటువంటిది పెరిగి ఫ్యూచర్లో పాలిటీషియన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే సివిల్ సొసైటీ అండ్ ఉమెన్ మూమెంట్స్ అంటే ముందు ఎక్కువగా కొంచెం ఈ సినిమాల మీద వీటి మీద కాకుండా ఆడవారి యొక్క ప్రాతినిధ్యానికి సంబంధించి మూమెంట్స్ జరిగితే బాగుంటుంది జనరల్గా డిస్కషన్స్ చూస్తూ ఉంటాను ఏదైనా ఒక సినిమా వస్తుంది ఈ సినిమా మీద ఆ సినిమాలో ఏదో ఒక అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలు ఉంటాయి అందుకే ఆ సినిమాకి రేటింగ్ ఇస్తారు ఏ అనో బై ఏ అనో మళ్ళీ మీరు గొడవలు చేయక్కర్లా ఆ సినిమాలో ఆ సీన్ ఉందని ఎవరికి తెలియదు వీళ్ళు చేసేటటువంటి గోల వల్ల ఎక్కువ తెలుస్తుంది సో యాక్చువల్గా వాటి మీద దృష్టి కన్నా ఆడవారి యొక్క ప్రాతినిధ్యాలకు లేదా ఇంకా ఇతర సమస్యలు ఉన్నాయి వాటి మీద పోరాడితే బాగుంటుంది మహిళా సంఘం అలాగే ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు నూట ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొచ్చాం ఇందులో అసెంబ్లీస్లో లోక్సభలో వన్ బై థర్డ్ రిజర్వేషన్స్ అనేటటువంటి ఉమెన్కి ఇచ్చాము ఈ బిల్లు గతంలో తొంభై ఆరులోనే తీసుకొచ్చారు అప్పటి నుంచి పాస్ అవ్వలేదు ఫైనల్గా వచ్చింది దీని మీద చాలా కమిటీస్ వేశారు మాగ్రేట్ ఆల్వా కమిటీ నైన్టీన్ ఎయిటీ సెవెన్ గీతా ముఖర్జీ కమిటీ స్టేటస్ ఆఫ్ ఉమెన్ స్టేటస్ ఆఫ్ వమెన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి రెండు వేల పదమూడు దీంట్లో చాలా ఆర్టికల్స్ని మార్చారు మూడు వందల ముప్పై ఏ మూడు వందల ముప్పై రెండు ఏ రెండు వందల ముప్పై తొమ్మిది ఏ ఏ మూడు వందల ముప్పై నాలుగు ఏ అవి మీరు ఒకసారి చదువుకోండి ఈ రిజర్వేషన్లు కేవలం పదిహేను సంవత్సరాల వరకు మాత్రమే ఇస్తారు ఆ తర్వాత ఇది దాని అంతటా అదే ఆగిపోతుంది అంటే ఇన్ఫినిట్గా ఇవ్వడానికి స్కోప్ లేదు మేబీ అప్పుడు ఇంకా మళ్ళీ కొత్త చట్టం తీసుకొచ్చి మళ్ళీ ఎక్స్టెండ్ చేయగలిగితే చేయొచ్చు సో ఆ రకంగా ఈ పర్టికులర్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది సో దీనికి సంబంధించి డీలిమిటేషన్ కమిషన్ మీద రెండు వేల పన్నెండులో యూపీఎస్ఈలో క్వశ్చన్ వచ్చింది నేను పక్క తప్పుకుంటాను స్క్రీన్షాట్ తీసుకొని దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి వైవిధ్యం సమానత్వం సమ్మిళిత సమ్మిళిత్వాన్ని నిర్ధారించడానికి ఉన్నత న్యాయ వ్యవస్థలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించడం గురించి చర్చించండి ఇప్పటి వరకు ఒక్క మహిళా ప్రధాన న్యాయమూర్తి లేరు సుప్రీంకోర్టుకి అన్ని సరిగ్గా ఉంటే రెండు వేల ఇరవై ఐదుకి ఒక ఆమె వచ్చేటటువంటి అవకాశం ఉంది సో ఈ క్వశ్చన్ని రెండు వేల రెండు వందల పదాల్లో రాయండి రెండు వేల ఇరవై రాస్తే ఎస్సీ అవుతుంది సో ఇది మహిళా ప్రాతినిధ్యం గురించి